టీఆర్ఎస్ ప్రభుత్వం ఏళ్లు గడుస్తున్న అర్హులైన పేదలకు రేషన్ కార్డులు, ఫ్రీ పింఛన్లు మంజూరు చేయడం లేదని తెలంగాణలోని రామగుండంలో బీజేపీ నాయకులు స్థానిక గోదావరి ఖని చౌరస్తా నుండి ర్యాలీగా బయలుదేరి కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మరియు కార్పొరేటర్ కౌశికలత మాట్లాడుతూ కేసీఆర్ రెండవసారి గద్దెనెక్కి మూడేళ్లు గడిచినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. అబద్దాలు చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారని, ఇచ్చిన హామీలు తొంగల తొక్కి నరహంతక పాలన కొనసాగిస్తున్నారన్నారు. నిధులు, నీళ్లు, నియామకాలు అని అధికారంలోకి వచ్చిన అబద్దాల సీఎం రామగుండం నుండి నీళ్లను తీసుకెళ్లి హైదరాబాద్ లో ఉచిత నీరు పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని, కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ మంజూరు చేయడం లేదని, ఇలాంటి పాలనకు ప్రజలు త్వరలోనే అంతం పలుకుతారన్నారు. అనంతరం మున్సిపల్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ మారం వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దుబాసి లలిత, కల్వల శిరీష, బీజేపీ సీనియర్ నాయకులు మహావాది రామన్న, సుల్వ లక్ష్మీ నరసయ్య, పెద్దపల్లి రవీందర్, జక్కుల నరహరి, కోమళ్ల మహేష్, దుబాసి మల్లేష్, కల్వల సంజీవ్, సునీల్ కుమార్, పున్నం శశికుమార్, బైరం రవివర్మ, బిబ్బేరా తిరుపతి, సురేందర్, నిమ్మరాజుల రవి, మారం పద్మ, గాండ్ల స్వరూప, అడవత్తుల సుజాత, పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా కార్పొరేటర్ ఆధ్వర్యంలో అర్హులైన వారికి అందరికీ కూడా రేషన్ కార్డులు, పెన్షన్స్, 24 అవర్స్ డ్రింకింగ్ వాటర్ కావాలనేసి మేము ఈరోజు చౌరస్తా నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు ముట్టడి చేసి ధర్నా చేయడం జరిగింది. మరి ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి, మన అబద్ధాల ముఖ్యమంత్రి, తల నరుకుంటాడు కానీ అబద్ధాలు మాత్రం ఆడని ముఖ్యమంత్రి, 6 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు పెన్షన్స్ లేవు, వికలాంగులకు లేవు, వితంతులకు లేవు, ఓల్డ్ ఏజ్ వాళ్ళకు లేవు, కొత్త రేషన్ కార్డులు కూడా ఎవరికి కూడా రాకపోవడం చాలా బాధాకరం. మంచినీటి విషయానికి వస్తే 2 రోజులకోసారి మంచినీళ్ళు వస్తున్నాయి, అది అరగంట సేపు, అది ఒక్కొక్క దగ్గర రిపేర్ అవుతుంది, ఒక దగ్గర నీళ్లు రావు, ఒక దగ్గర లీకేజ్ అవుతుంది. మాకు 24 అవర్స్ డ్రింకింగ్ వాటర్ కావాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఉచితంగా రావాలనేసి. మరి ఈ డిమాండ్ నెరవేర్చకపోతే మేము ఇంకా ఈ కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ ముఖ్యమంత్రి ఎన్నో ఎలక్షన్లో ఎన్నో హామీలు ఇచ్చి పిలిపించి మరి అందరికీ అరిచేతిలో వైకుంఠం చూపెట్టిన ఆ కేసీఆర్ను గద్దె దింపేందుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి డివిజన్లో చూసినట్టయితే డ్రైన్లు లేవు, రోడ్లు లేవు, అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మన కాకతీయ నగరు, కృష్ణనగరు, ఈ ఎన్టీపీసీ, బాలాజీ స్వీట్ హౌసు, కవితా థియేటరు దగ్గర సర్వీస్ రోడ్డు లేక ఎంతోమంది యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మరి వెంటనే మున్సిపల్ స్పందించి వెంటనే రోడ్ వేయాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మున్సిపల్ అంటేనే మరి ప్రజలకు అసహ్యం వేస్తూ ఉంది. మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి అందరికీ డబుల్ బెడ్రూమ్లు అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు, దళితులకు 3 ఎకరాలు అన్నాడు, టీచర్స్కి ఎన్నో సమస్యలు తీరుస్తా అని చెప్పిండు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు సాయం చేయకుండా, అలాగే ఆర్టీసీ కార్మికులను కూడా ఎంతో బోసవుచ్చుకొని ఈరోజు మరి గద్దెనెక్కిన కేసీఆర్ వెంటనే రానున్న కాలంలో ప్రజలే బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా పేదవాళ్ళకి, అర్హులైన వారికి రేషన్ కార్డు, అలాగే పెన్షన్లు, మంచినీటి సరఫరా చేయాలని లేనిచో మేము ఇది నిరంతరంగా కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్.